ఈ రోజు నేను తిరుపతి ఉప ఎన్నికలో ప్రచారం ప్రారంభించడానికి సత్యవేడుకు వచ్చినప్పుడు వరద పాలన నాకు ఇంతకన్నా స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పనికిమాలను ఢిల్లీకి ఏం పంపిస్తే ఏమవుతుందో మన అందరం చూసాం. 22 మంది లోక్సభ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలు ఏమి తీకారో ఈ ఎంపీలను మనం అడుగుతున్నాం. మన రాష్ట్రం కోసం పోరాడాలని అడుగుతున్నా, పోరాడారా? ప్రత్యేక హోదా గురించి అడిగారా? విశాఖ ఉక్కు గురించి అడిగారా? లేదు. అంతెందుకు? కనీసం మన తిరుపతిలో ఉన్న ఐఐటి కానివ్వండి, ఐఐఎస్సి కానివ్వండి, అదేవిధంగా మన ఎయిర్పోర్ట్ విస్తరణ కానివ్వండి, పలు అభివృద్ది కార్యక్రమాలు కూడా ఈరోజు ఆగిపోయినాయి. ఇది ఒక ధర్మ పోరాటం. ఒక పక్కన ఆలీబాబా ఆయన దొంగలు నిలబడుతున్నారు, ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ విరోచితంగా పోరాడడానికి ఈరోజు ముందల మేము నిలబడుతున్నాం. ఈరోజు తిరుపతి ఉప ఎన్నికల్లో 4 ఎంపీగా, దాదాపు 10 కేంద్ర మంత్రిగా పనిచేసిన పనుబాక లక్ష్మి గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. మీరే ఆలోచించండి, ఒక సింహంలాగా మన కోసం పోరాడే లక్ష్మి గారు కావాలా? లేదంటే పార్లమెంట్ లో పడుకుని జగన్ కాలు నొక్కే ఎంపీ కావాలా? ఒక్కసారి మీరందరూ ఆలోచించమని కోరుతున్నాం. ఇది వైకాపా ప్రభుత్వం కాదండి, దీని పేరు నేను మార్చా, జేసీబీ అని పెట్టా. ఏంటి జేసీబీ? జే అంటే జగన్ ట్యాక్స్, సి అంటే అవినీతి, అవునా కదా? అదేవిధంగా బి అంటే బాధుడే బాధుడు. పాదయాత్రలు ఏం చెప్పారు? అన్ని పెంచుకుంటూ పోతాడు, అవునా కదా తల్లి? తల్లి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు సన్ ఫ్లవర్ నూనె 86 రూపాయలు, అది ఇప్పుడు జగన్ రెడ్డి వచ్చిన ఎంత తల్లి? 200. కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 74 రూపాయలు, ఇప్పుడెంత తల్లి? 140. ఏమో అవునా కాదా? రేషన్ లో ఇచ్చే పంచదార ఎంతుండేది? 20. అది ఇప్పుడు 34 రూపాయలు పెంచాడు జగన్ రెడ్డి. ఇంకో పక్కన రేషన్ షాప్ లో ఇచ్చే కందిపప్పు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 40 రూపాయలు, ఇప్పుడు కాస్త 67 రూపాయలు. పెట్రోల్ ధర ఎంతైంది ఇప్పుడు? 100. సెంచరీ. గ్యాస్ ఎంత? ఎంతమ్మా గ్యాస్? 1000. అవునా? దాదాపు 1000. డీజిల్ ఏమో 93 రూపాయలు. ఏమ్మా మన దగ్గర ఇసుక దొరుకుతుందా? ఇసుక దొరుకుతుందా? లేదు. ఒక ట్రాక్టర్ ఇసుక 1500 దొరికేది, అది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు పెంచేశారు. మన సత్యవేరులో ఇసుక తీసి చెన్నైకి దోలుతున్నారు ఈ గజ దొంగలు. ఏమవునా కాదా? ఇసుక పెంచారు. ఇంకా భారతీయ సిమెంట్ ధరలు కూడా పెంచారండి, సొంత సిమెంట్ కంపెనీ కదా జగన్ రెడ్డి గారిది. 250 రూపాయలు బస్తా సిమెంట్ ని 370 రూపాయలు
పరిశీలించాడు ఈ జగన్ రెడ్డి. ఇది బాధనే బాధడు, అవునా కాదా? అవునా కాదా? జగన్ రెడ్డి గారు, ఈ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉందని ఒకసారి మీకు చెప్పాలా? అమ్మ ఒడి, పెన్షన్ ఇటు ఇస్తాడు తల్లి, ఇట్లా 10 రూపాయలు ఇస్తాడు తల్లి జగన్, 10 రూపాయలు ఇస్తాడు, ఇట్లా 100 రూపాయలు లాక్కుంటాడు తల్లి, అవునా కదా? ఇటు ఇస్తాడు, వాళ్ళు వస్తారు వాలంటీర్, అమ్మా దీని నుంచి ఆశీర్వదించు 10 ఇస్తారు, పన్నుల ద్వారా జగన్ రెడ్డి ఇటు తీసేసుకుని చూడండి, అవునా కదా? గత ఒక్క నిమిషం కదా, నమాజ్ జరుగుతుంది, ఒక్క నిమిషం, నమాజ్ జరుగుతుంది, వినాలి. తమ్ముడు ఉన్నాడా? ఏమో నేను చెప్పిన వాస్తవం ఉన్నా కాదా? ఈ చేతి నుంచి 10 ఇస్తే ఈ చేతి నుంచి 100 లాగేస్తుంది ఈ ప్రభుత్వం. అంతెందుకో, భక్తుడికి తిరుపతి లడ్డే దొరకట్లా, అది కూడా అమ్ముతున్నారు వీళ్ళు బజార్లు పడి గజరంగులు. మనం చూసాం పంచాయతీ ఎన్నికలు వస్తే వాళ్ళు దేవుడు లబ్ధి కూడా తీసుకుని బజార్లు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు ఈ గజ దొంగలు. చాలా బాధ వస్తుంది. ఒక పవిత్రమైన స్థలాన్ని ఈరోజు ఈ అపచారాలు జరుగుతున్నాయి. మనందరం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అమ్మా, ఈరోజు దళితులంటే జగన్ రెడ్డి గారికి ప్రేమ లేదు. మన ఎంపీ గారు దుర్గా ప్రసాద్ గారు చనిపోయినప్పుడు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మనసు రాలేదు ఈ జగన్ రెడ్డి గారికి. కానీ అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన చల్ల రామకృష్ణారెడ్డి చనిపోతే ప్రత్యేక విమానం వేసుకుని వెళ్ళి కలిశాడు. బద్వాల్ నియోజకవర్గంలో మొన్న ఒక శాసనసభ్యుడు చనిపోతే అక్కడికి వెళ్ళి నవ్వుతా దండం పెడతాడు.